సాక్షి పేపర్ అక్కడ వేస్తూ ఉంటారు, ఫ్రీగా వేసేస్తుంటారు. ఏ కోర్టులో చూసినా ఉన్నాయా పేపర్లు? ఏ కోర్టులో చూసినా ఒక పేపరు, ఏ టీ బంక్లో చూసినా ఒక పేపరు రోడ్డు మీద కనబడుస్తూ ఉంటుంది. అంటే డబ్బులు ఉన్నాయి వాళ్ళకు, అవినీతి డబ్బులు ఉన్నాయి, అవినీతి సాక్షి ఉంది, అందులో వేస్తూ ఉంటారు. అంటే మీ మైండ్ అంతా ఖరాబ్ చేస్తారు. మా తమ్ముడు చెప్తున్నాడు, మైండ్ అంతా చదివితే మనకి పిచ్చి పడతారు తప్ప దాంట్లో ఏం వార్తలు రావు, సమాజానికి ఏం ఉపయోగపడదు. అలాంటి పేపర్ని మీరు బాయ్కాట్ చేస్తే మనం అందరం ఆనందంగా ఉంటామని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఒరిగేది ఏమి ఉండదు ఆ పేపర్తో, జరిగేది కూడా ఏమి ఉండదు, వాస్తవాలు కూడా ఏమి ఉండవు, ఉపయోగపడేది ఏమీ ఉండదు. అందుకే మీరు ఆలోచించాలి. మనకు దొంగ పేపర్ లేదు, సాక్షి లాంటి అవినీతి పేపర్ మన దగ్గర లేదు. ఏం భజనే పేపర్ భజనే కాదు, అసత్యం అసత్యాలు. దాన్ని చూస్తేనే ఇంక మీకు మెంటల్గా కూడా ఎవరన్నా పిచ్చి పట్టిన వాళ్ళు రౌడీలు చదువుతారు తప్ప మానసిక ఆనందం కావాలన్నాడు, ప్రశాంతత కావాలన్నాడు ఎవరు చదివినా దాంతో చాలా బాధ వేస్తుంది. అందుకే నేను చదువును కూడా చదవను ఆ పేపర్ని చూస్తే పై ఎందుకు వచ్చింది దాన్ని చదివితే అంత ఫిక్షన్ ఈజ్ బెటర్ దెన్ దాట్. కొంతమంది రాస్తూ ఉంటారు డిటెక్టివ్ నవల్స్ ఉంటాయి, జరగంది గురించి రాస్తూ ఉంటారు, అది కాలక్షేపానికి అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, కొంతమంది దానికి కూడా ఉంటారు. అలాంటి పేపర్ తప్ప ఈ పేపర్ వల్ల ఒరిగేది ఏమీ లేదు.